हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल ने मंची बेबी प्रोडक्ट अनेदी इंट्रोड्यूस चेस्तुन्नानु। सो नन्नु चाला मंदी बेबी प्रोडक्ट्स गुरिंचि अडुगुतू उंटारु। नेनैते प्रेजेंट अन्नी कूडा ममाएर्थ यूज चेस्तुन्नानु। सो इप्पुडु नेनु मीकु इंट्रोड्यूस चेयबोये प्रोडक्ट कूडा वच्चेसी ममाएर्थ नुंचि अन्नमाट। सो ममाएर्थ बॉडी वाश अलागे ममाएर्थ షాంపూ इंट्रोड्यूस चेस्तुन्नानु। सो ऑलरेडी नेनु ममाएर्थ షాంపూ अयिते पापकी ऑलरेडी वन टाइम यूज चेस्तुन्नानंडि, ओक बॉटल यूज చేశాను। सो బాగుంటుందన్నమాట షాంపూ अयिते। అండ్ बॉडी वाश వచ్చేసి నేను సోప్ అయితే యూజ్ చేశానండి మమాయత్ది। సో बॉडी वाश ఇప్పుడేనన్నమాట నేను ట్రై చేయడం పాపకి వచ్చేసి। సో సోప్ కూడా చాలా బాగుంటుందండి। సో ఆల్రెడీ నేను మీకు చాలా బేబీ ప్రొడక్ట్స్ అనేవి రివ్యూస్ చేశాను కదా, ఇవి కూడా చాలా బాగుంటాయండి। సో ఇందులో మెయిన్ గా నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే మమాయత్లో ఇవి 100% కెమికల్ ఫ్రీ అండి, నేచురల్ ప్రొడక్ట్స్ అన్నమాట। పిల్లల స్కిన్ కి ఎటువంటి హాని చేయవు। నేను తనకి చాలా యూస్ చేశానండి, లైక్ పేస్ట్ కానీ కుదనికి ఫేస్ క్రీమ్స్ అలాగే నెక్స్ట్ సమ్మర్ కి సన్ స్క్రీన్ ఉంటుంది కదా, అది కూడా నేను మమాయత్ నుంచే యూస్ చేస్తున్నాను। సో నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి అన్నమాట। మనకి ప్యాకింగ్ అయితే ఇటువంటి బాక్స్ లో వస్తుందండి, ఇవి ఎటువంటి డ్యామేజ్ ఉండవు। ఏ ప్రోడక్ట్ అయినా సరే వీళ్ళు నీట్ గా వీటికి బబుల్ ర్యాప్ చేసి ఇస్తారన్నమాట। సో మనకి బాక్స్ కూడా చూడండి ఎంత అట్రాక్టివ్ గా ఉందో, చాలా బాగుంటుంది ఈ బాక్స్ కూడా। ఇందులో అయితే మనకి ఎటువంటి డ్యామేజ్ అయితే రాదండి। ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా డ్యామేజ్ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకోలేదు, లైక్ ఆయిల్స్లో కానీ ఎటువంటి ప్రోడక్ట్స్ అయినా సరే। సో ఫస్ట్ అయితే మనము బేబీ వాష్ చూద్దామండి। బేబీ వాష్ అంటే మనము హెడ్ దగ్గర నుంచి కింద వేళ్ళ వరకు మనం యూజ్ చేయొచ్చు అనమాట, అంటే ఫేస్కి బాడీకి రెండింటికి యూజ్ చేయొచ్చు। సో ఇది వచ్చేసి 200 ml బాటిల్ అండి, మెయిన్గా 0 to 5 years వాళ్ళు యూజ్ చేయొచ్చు, అండ్ 5 years తర్వాత కూడా మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు। చాలా సాఫ్ట్గా ఉంటుందండి స్కిన్ అయితే కనుక। సో ఇది వచ్చేసి మనకి డెర్మటాలజికల్లీ టెస్టెడ్, అలాగే ఇందులో ఫ్రాగ్రెన్సెస్ కూడా ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ ఉండవండి, న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ ఉంటుందన్నమాట। మెయిన్గా ఇది మనకి కోకోనట్ బేస్డ్ క్లెన్జర్ అండి। కోకోనట్ అంటే మనందరికీ తెలుసు కదా, కోకోనట్ ఆయిల్ మన ఫేస్కి, అంటే ఆయిల్ అని కాదు కోకోనట్ ఏదైనా సరే మనం యూజ్ చేసినప్పుడు మన ఫేస్ కానీ లేకపోతే మన హెయిర్ కానీ చాలా బాగుంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట, చాలా మాయిశ్చరైజింగ్గా అనిపిస్తుంది। సో ఇదైతే మనకి డీప్లీ నోరిషింగ్ బాడీ వాష్ ఫర్ బేబీస్ అండి। సో దీని కాస్ట్ అయితే కనుక 199 రూపీస్ అనమాట। అలాగే ఇది 2 years షెల్ఫ్ టైం ఉంటుందండి। సో దీని ఇంగ్రీడియంట్స్ అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలంతా కూడా నేను మీకు చూపిస్తాను, సో చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి। సో ఒక్కసారి వీటి ప్యాకింగ్ చూడండి ఎంత బాగుంటుందో, ఇవి చాలా బాగుంటాయండి బాటిల్స్ కూడా। సో ఇక్కడ నేను మీకు చూపించేది వచ్చేసి షాంపూ చూపిస్తున్నాను, అలాగే బాడీ వాష్ చూపిస్తున్నాను। సో ఇవన్నీ కూడా మనకి డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండి, అలాగే హైపో ఎలర్జిక్ అనమాట, చాలా బాగుంటాయి। pH బ్యాలెన్స్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తుంది। సో ఇక్కడ మనం షాంపూలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూద్దామండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట। సో ఇందులో మనకి సల్ఫేట్స్ కానీ పారాబీన్స్ కానీ లేకపోతే మినరల్ ఆయిల్స్ కానీ ఏమి ఉండవండి, 100% న్యాచురల్ ప్రోడక్ట్స్। అలాగే మనకి ఇందులో మెయిన్గా బాడీ వాష్లో ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుందండి, ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది యూస్ చేశారు। సో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట, అలోవేరా కూడా ఉంది। సో వాళ్ళ స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలా స్మూత్గా ఉంటుంది। సో ఇవి మంచిగా మనకి బబుల్స్లా వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు। సో ఇక్కడ నేను వచ్చేసి ముందు దానికి బాడీ వాష్ మీకు చూపిస్తున్నాను, జస్ట్ ఒక చిన్న క్లిప్స్ యాడ్ చేశాను చూడండి। సో మనకి ఏంటంటే లైక్ ఇది మనకి సోప్స్ యూస్ చేస్తే ఏమవుతుందంటే స్కిన్ డ్రైగా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా, బట్ దీనివల్ల ఏంటంటే స్కిన్ అయితే డ్రై అవ్వదన్నమాట। అండ్ మనం షాంపూ యూస్ చేసేటప్పుడు వాటర్లో కొంచెం షాంపూని డైల్యూట్ చేసుకొని తర్వాత యూస్ చేయాలండి। సో నార్మలే అనమాట, ఇంకా మీ రిమైనింగ్ మొత్తం కూడా జస్ట్ వాటర్లో డైల్యూట్ చేయండి। సో హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది। సో ఇందులో మెయిన్గా ఏంటంటే కెమికల్స్ ఉండవు అనమాట, పిల్లలకి చాలా సేఫ్గా ఉంటాయి ప్రోడక్ట్స్ అనేవి। సో పిల్లలు అనే కాదు మమాయత్కి మనకి ఇప్పుడు ఉమెన్స్కి మెన్స్కి కూడా హెయిర్ కానీ లేకపోతే హెయిర్కి ఒక ట్రీట్మెంట్ లాగా ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట మమాయత్ సైడ్లో, ఒకసారి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయొచ్చు। సో ఇది వచ్చేసి ఏషియాలోనే నెంబర్ 1 మేడ్సేఫ్ సర్టిఫైడ్ కంపెనీ, అలాగే వీరు ప్లాస్టిక్ ఏదైతే యూజ్ చేస్తారో సో యూజ్ చేసే ప్లాస్టిక్ కన్నా కూడా ఇంకా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారనమాట। సో ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయండి, ఎందుకని ఇంతగా చెప్తున్నానంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కదా పాపకి, అందుకనే చెప్తున్నాను। మీరు తీసుకోవాలంటే కనుక నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తానండి। సో ఇది మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, ఫస్ట్ క్రైలో అవైలబుల్ ఉంటుంది, అలాగే మమాయత్ సైట్లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట। సో మీరు కనుక మమాయత్ సైట్లో తీసుకున్నారంటే మీకు 20% ఆఫర్ వస్తుందండి, లైక్ నేను కూపన్ కోడ్ ఇస్తాను Revathi20 అనమాట। సో మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను। సో మీరు తీసుకోవాలనుకుంటే ఈ కూపన్ కోడ్ కనుక మీరు మమాయత్ సైట్లో యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా 20% ఆఫర్ ఇస్తుంది। అలాగే అమెజాన్లో కూడా మనకి బేబీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా డెలివరీ ఉన్నాయి। సో ఒకసారి తప్పకుండా మీకు కావాలంటే గనుక చెక్ చేయండి ఓకేనా। సో మెయిన్ గా ఏంటంటే షాంపూ విషయానికి వచ్చేస్తే మనం ఏదైనా యూస్ చేసినప్పుడు వాళ్ళ ఐస్ లోకి వెళ్ళిపోవడం అలా జరుగుతుందండి। లైక్ సోప్ అయినా సరే మనము ఫేస్ వాష్ చేసినప్పుడు వాళ్ళ ఐస్ లోకి వెళ్ళడము వాళ్ళు చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతారు అనమాట। సో దీనివల్ల అయితే ఆ ప్రాబ్లం అయితే ఉండదండి, చాలా బాగుంటుంది అనమాట Tier 3। సో వాళ్ళకి కళ్ళు మండవు, అంటే కెమికల్స్ ఉంటేనే కదా మనకి కళ్ళు అనేవి మండుతాయి, సో ఇందులో కెమికల్స్ ఉండవు కాబట్టి కళ్ళు కూడా మండవు, చాలా బాగుంటుంది। సో స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలామంది పిల్లలకి డ్రైగా ఉంటుంది అనమాట స్కిన్ అనేది, లైక్ మా బేబీ స్కిన్ చూసుకుంటే మనకి డ్రై స్కిన్ అనమాట, తనకైతే బాగా హెల్ప్ అవుతుంది ఇది వచ్చేసి। సో అయితే ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇది వీడియో ఎవరికైతే అవసరం అనుకుంటారో వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి, అలాగే మీ సజెషన్స్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి। సో కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేసేయండి, అది ప్రెస్ చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।